హాయ్ ఫ్రెండ్స్, మీరు మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మేము కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. భారతదేశంలో మైకా ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్. ఇంజాటో అనే గ్రేషియల్ సరస్సు ఎక్కడ ఉంది? ఆన్సర్: నేపాల్. ఉల్లాల్ కోస్ట్ సముద్ర తీరం ఎక్కడ ఉంది? ఆన్సర్: మంగళూరు, కర్ణాటక. రీయూనియన్ ఐలాండ్ ఎక్కడ ఉంది? ఆన్సర్: ఇండియన్ ఓషన్. షాపూర్ కంది డ్యామ్ ఏ నది మీద నిర్మిస్తున్నారు? దానికి సంబంధించిన సరైన వివరాలు ఏవి? ఆన్సర్: రావి నది మీద గురుదాస్పూర్ జిల్లాలో నిర్మిస్తున్నారు. ఎత్తు 55.5 మీటర్లు. దీని ద్వారా 5,000 హెక్టార్ల భూమి జమ్మూ కాశ్మీర్లో సాగులోకి వస్తుంది. 206 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. నార్త్ ఇండియన్ ఓషన్లో ఏవేవి ఉన్నాయి? ఆన్సర్: అరేబియా సముద్రం, బంగాళాఖాతం, 5 డిగ్రీల లాటిట్యూడ్ వరకు గల హిందూ మహాసముద్రం. ఈ క్రింది వానిలో నిజమైన వాటిని గుర్తించుము. ఆన్సర్: మెట్టూరు ప్రాజెక్ట్ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు. బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గల వివాదాస్పద ప్రాజెక్టు. ముల్ల పెరియార్ కేరళ, తమిళనాడు మధ్య వివాదాస్పద ప్రాజెక్టు. భారతదేశ వ్యాప్తంగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గినప్పటికీ 12 రాష్ట్రాల్లో ఒక మహిళకు 2.1 పిల్లలు ఉన్నట్లు తెలిసింది. కానీ ఏ రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ 2.1 కన్నా పడిపోయింది? ఆన్సర్: కేరళ, తమిళనాడు, కర్ణాటక. మిడ్ నైట్ సన్, నార్థరన్ లైట్స్ ఎక్కడ ఆకాశంలో కనిపించే వింతలు? ఆన్సర్: లాప్లాండ్, ఫిన్లాండ్. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్: 1945. చక్మాస్ అండ్ హాజోంగ్స్ అనే ప్రజలు భారత్కు ఎక్కడ నుండి వచ్చారు? ఆన్సర్: బంగ్లాదేశ్. ఈ క్రింది వాటిలో ఏదసక్ష్యముగా ఉన్న అగ్నిపర్వతం? ఆన్సర్: బారెన్దేవి అగ్నిపర్వతం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఎక్కడ గలదు? ఆన్సర్: రూర్కీ. కింద ఇచ్చిన వాటిలో కొరంబు అంటే ఏమిటి? ఆన్సర్: కేరళలో నీటి మట్టాన్ని పెంచడానికి కొమ్మలు, గడ్డి, బురదతో చేసిన తాత్కాలిక కట్ట లేదా గోడ. ఈ క్రింది వానిలో ఎకోటోస్కి ఉదాహరణ కాదు? ఆన్సర్: టేకు అరణ్యము. కింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది? ఆన్సర్: అల్లం, సిక్కిం. క్రింద పేర్కొన్న వాటిలో ఏది సునామీకి ప్రధాన కారణం? ఆన్సర్: సముద్ర గర్భంలో భూపగుళ్ళు, కదలికలు. ఈ క్రింది వాటిలో ఏ తుఫాన్ భూ ఆధారితమైనది? ఆన్సర్: టొర్నాడో. 2 రాష్ట్రాల నీటి వినియోగాన్ని తనిఖీ చేయడానికి ఎన్ని చోట్ల కృష్ణా జల నిర్వహణ బోర్డు టెలిమెట్రీ మీటర్లను ఏర్పాటు చేస్తున్నది? ఆన్సర్: 47. హిమాండ్ ఎక్కడుంది? వివరాలేవి? ఆన్సర్: హిమాలయాల్లో 13,500 అడుగుల ఎత్తులో ఉంది. గ్రేషియల్ రీసెర్చ్ ఫెసిలిటీ స్పితి లోయలో ఏర్పాటు చేశారు. స్పితి లోయ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ దీన్ని ఏర్పాటు చేసింది. ఇండస్ వాటర్ ట్రియాటీ ప్రకారం
భారతదేశానికి ఏ దిశలో ఉన్న నదుల నీటి వాడకంపై పూర్తి హక్కులు ఉన్నాయి? ఆన్సర్ బియాస్, రావి, సట్లేజ్. షింప్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రమును పిలుస్తారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నల్లరేగడి నేలలకు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. ఆన్సర్ ఈ నేలలకు నల్లటి రంగు చేకూరడానికి కారణం అందులో కరిగి ఉన్న ఐరన్ మరియు అల్యూమినియం ఆక్సైడ్లు. ప్రయారీ ప్రాంతాల్లో పొటోల్స్ నేలలను పోలి ఉంటాయి. ఈ క్రింది వాటిలో ఏది గుజరాత్లో ఉంది? ఆన్సర్ లిటిల్ రాస్, వైల్డ్ యాప్, కాలాదుంగార్ అండ్ నల్ సరోవర్ సరస్సులు. భారత్లోని ఏ శిలా వ్యవస్థలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ గోండ్వానా. హిమాచల్ ప్రదేశ్లోని మండిని ఏమంటారు? ఆన్సర్ చోటీ కాశీ. ఎడారి నేలలకు సంబంధించి కింద తెలిపిన ప్రవచనాలను పరిశీలించుము. ఆన్సర్ హ్యూమన్ పదార్థము అది ఎక్కువగా ఉంటుంది. నీటి పారుదల సౌకర్యాలు కల్పించుకోగలిగితే గోధుమ, బార్లీ పంటలకు అనుకూలమైనవి. విక్టోరియా జలసంధి ఎక్కడ ఉంది? ఆన్సర్ కెనడా ఆర్కిటిక్ ఆర్చిపెలగో. చాబా టైఫూన్ ఏ దేశంలో వచ్చింది? ఆన్సర్ దక్షిణ కొరియా. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ గలదు? ఆన్సర్ గడక్ వాస్లా. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా యుఎన్ఓ 2017 సంవత్సరపు థీమ్ ఏమని ప్రకటించింది? ఆన్సర్ ఫ్యామిలీ ప్లానింగ్కి యాక్సెస్. షాపు దీవి ఏ దేశంలో ఉంది? ఆన్సర్ మాల్దీవులు. జాతీయ నీటి మార్గము ఒకటి వేటి మధ్య ఉంది? ఆన్సర్ అలహాబాద్, హాల్దియా. షిల్లాంగ్ చిరపుంజి సమీపంలో ఉన్నప్పటికీ షిల్లాంగ్ కన్నా చిరపుంజిలో వర్షపాతం అధికంగా ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ చిరపుంజి పర్వతాలకు పవనోన్ముఖ దిశలో ఉండగా షిల్లాంగ్ పవన పరాన్ముఖ దిశలో ఉండడం. మెథనాల్ను భారతదేశంలో ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటారు? ఆన్సర్ సౌదీ అరేబియా మరియు ఇరాన్. కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ సరైన వివరాలు ఏవి? ఆన్సర్ ప్రాజెక్టు ఖర్చు 10,000 కోట్లు, కాలువ పొడవు 230 కిలోమీటర్లు, మధ్యప్రదేశ్లో 3.5 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్లో కరువు ప్రాంతమైన బుందేల్ఖండ్లో 14,000 హెక్టార్ల భూమికి సాగునీరు లభిస్తుంది. మాధవ గాడిల్ కమిటీ పశ్చిమ కనుమలలో ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా ఏర్పాటు చేయాలనుకున్నది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ ఎంత ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయాలనుకున్నది? ఆన్సర్ 60,000 చదరపు కిలోమీటర్లు. కొడైకెనాల్ అబ్జర్వేటరీ తమిళనాడులో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ మంగళూరు. హైడ్రోకార్బన్ అన్వేషణ లైసెన్స్ విధానం కింద భారత ప్రభుత్వానికి ఆదాయం దేని నుండి వస్తుంది? ఆన్సర్ వేలం వేయదగిన ఆదాయపు పంపకపు ఒప్పందం. సిక్కిం, భూటాన్, టిబెట్ ట్రైజంక్షన్ వివరాలు ఏవి? ఆన్సర్ జోన్చేరి రిడ్స్ దగ్గరున్న డోక్లా ప్రదేశంలో చైనా మిలిటరీ ట్రూప్ రోడ్డు నిర్మించ ప్రయత్నించింది. డోక్లా ఏరియా ఇందులో ఉంది. భారతదేశంలో వివిధ జన సమూహాలు అనుసరించే సాంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి? ఆన్సర్ దేవకాడులు.
భారత జియాలజికల్ సర్వే వారు భూతాప విద్యుత్ ఉత్పాదనకు అత్యంత అనువైన ప్రదేశంగా గుర్తించిన పూగాలోయ ఎక్కడ ఉంది? ఆన్సర్ లడ్డాఖ్. రాట్లే ప్రాజెక్టుకు సంబంధించి సరైన వివరాలు. ఆన్సర్ దొండా వద్ద చినాబ్ నదిపై నిర్మిస్తున్నారు. స్థాపిత సామర్థ్యం 850 మెగావాట్లు. ప్రాజెక్టు విలువ 6400 కోట్లు. విశ్వసనీయ అంచనాల ప్రకారం భారత్లో కింద పేర్కొన్న ఏ ప్రదేశాల్లో షెల్ గ్యాస్ నిక్షేపాలు మిగతా ప్రదేశాల కన్నా ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ కృష్ణా గోదావరి బేసిన్. పశ్చిమ బెంగాల్లోను చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలోనూ ఉన్న సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వ్యాపించి ఉన్న సుందర్బన్లో గల దీవులు ఏవి? ఆన్సర్ జంబూద్వీప్, డలౌసి, పుల్చేరి. మాతబంగ నది ఏ 2 దేశాలకు సంబంధించిన సరిహద్దు నది? ఆన్సర్ భారత్, బంగ్లాదేశ్. చిన్నార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ కేరళ. గోవాలోని బోండ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో 3 రోజుల పక్షుల పండుగ నిర్వహించారు. గోవా రాష్ట్ర పక్షి ఏది? ఆన్సర్ బుల్బుల్. కందివలస నది చేత బంగాళాఖాతంలో ఏర్పడిన కానియాస్ సిస్టమ్ దేనికి దగ్గరలో ఉంది? ఆన్సర్ కొవ్వాడ. ఒడిషా సముద్ర తీరంలోని ఋషికుల్యా రూకరి దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు. ఏ నగరాన్ని గేట్వే ఆఫ్ 7 సిస్టర్స్ అంటారు? ఆన్సర్ గౌహతి. గేట్వే టు ఎవరెస్ట్ అని దేన్నంటారు? ఆన్సర్ షీ గాడ్సే. తేయాకు తోటలు గల రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్. సెయింట్ జార్జీ దీవి ఎక్కడ ఉన్నది? ఆన్సర్ వాస్కోడగామాకు సమీపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టు గెట్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.